ఆషాఢ అమావాస్య నాడు నోచుకునే చుక్కల అమావాస్య వ్రత కథ. పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక రాజుండేవాడు. అతనికి ముగ్గురు కూతుళ్ళు. వారికి వివాహ వయస్సు రాగానే రాజువారిని పిలిచి కూర్చోబెట్టి, మీరు నా కూతుళ్ళుగా పుట్టడం నా అదృష్టమా లేక మీ అదృష్టమా అని అడగగా, మొదటి ఇద్దరు కూతుళ్ళు మీ అదృష్టమే నాన్నగారు అనగా, చిన్న కూతురు మాత్రం నీ అదృష్టం కాదు నాన్న, అది నా అదృష్టమే అని తండ్రితో అంటుంది. దాంతో రాజు చిన్న కూతురికి ఇంత అహంకారమా అనుకుంటాడు. మొదటి ఇద్దరిని మంచి యోగ్యులు ధనవంతులైన వారికిచ్చి పెళ్లి చేసి చిన్న కూతుర్ని మాత్రం అయోగ్యుడు కురూపికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయినా చిన్న కూతురు ఏమీ బాధపడకుండా తన అదృష్టం ఇలానే ఉందని సంతోషంతో ముగ్గురు వారి వారి అత్తగారింటికి వెళ్ళిపోతారు. దారిలో అడవి గుండా ప్రయాణిస్తుండగా చిన్న కూతురి భర్త అనారోగ్యంతో మూర్ఛిల్లి పడిపోతాడు. రాత్రి కావస్తుండటంతో సహాయానికి కూడా ఎవరూ లేక ఏం చేయాలో తోచక బాధతో ఆ చిన్న కూతురు ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆకాశ మార్గంలో పయనిస్తున్న పార్వతీ పరమేశ్వరులు ఈ దీనురాలి రోదన విని కిందికి వచ్చి ఏం జరిగింది అని అడగగా ఆమె జరిగిందంతా వారికి వివరిస్తుంది. వివాహమైన వెంటనే ఇలా జరిగినందుకు శివుడు చింతిస్తూ ఆమెతో, అమ్మా, రేపు ఆషాఢ అమావాస్య, దీన్నే చుక్కల అమావాస్యగా పిలుస్తారు. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి గోమయంతో అలికి ముగ్గులు వేసి శుచిగా స్నానం చేసి పసుపుతో గౌరిని చేసి రక్ష కట్టుకుని బియ్యపిండితో చేసిన వంటకాలు అమ్మవారికి నివేదన చేయాలి. దీపం చుట్టూ చుక్కలు పెట్టి దీపం వెలిగించి అద్దంలో ఆ గౌరీదేవి దీపం కనబడేలాగా అమర్చాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి భర్తపై ఆ గౌరీదేవిని పూజించిన అక్షింతలు వేసిన తర్వాత భోజనం చేయాలి. ఆ అక్షింతలు నీ భర్తపై వేసినప్పుడు ఆ తల్లి కరుణించినట్లయితే నీ భర్త ఆరోగ్యం కుదుట పడుతుంది అని అంటాడు. కానీ ఆమె వద్ద ఏ విధమైన సదుపాయాలు లేనందున స్వయంగా పార్వతీదేవే ఆమె చేత ఈ వ్రతం చేయించి ఆ వ్రత అక్షింతలను ఆమె భర్తపై వేయించగానే అతనికి కురూపం పోయి మంచి యవ్వనవంతుడై రాకుమారుని వల లేస్తాడు. ఇరువురు ఆ శివపార్వతులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందంగా ఆమె తండ్రి వద్దకు వెళ్తారు. ఇంటికి వచ్చిన అతడిని చూడగానే తండ్రి కోపంతో ఆమెను నిందిస్తాడు. నీ అదృష్టానికి కురూపి అయోగ్యుడిని ఇచ్చి పెళ్లి చేస్తే అతడిని వదిలేసి ఇతన్ని తెచ్చావా అంటూ కోపగిస్తాడు. ఇంతలో ఆకాశం నుండి అశరీరవాణి జరిగిన విషయం తెలుపుతుంది. దాంతో ఆ రాజు తాను చేసిన తప్పును తెలుసుకుని వారిద్దరినీ చేరదీస్తాడు. ఆనాటి నుండి అందరూ ప్రతి ఆషాఢ అమావాస్య నాడు గౌరీదేవికి చుక్కల నోము నోచుకొని ఆ అక్షింతలను భర్తపై వేసి ఆశీర్వాదం పొందుతారు. ఇది భర్త యోగక్షేమాలను కోరి చేసే చుక్కల అమావాస్య వ్రత కథ.